హర్యానా ఎన్నికల ఫలితాలు న్యాయంగా జరిగాయా లేకపోతే ఈవీఎంల మహిమ అనేది అలా ఉంచితే హర్యానా ఎన్నికల్లో విషాదాంత నాటకంలో హీరో ఎవరు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. రాహుల్ గాంధీయా, భూపేంద్ర సింగ్ హూడానా, లేక దుష్యంత్ చౌతాలానా? అసలు ఈ ఎన్నికల విషాదాంత నాటకంలో పోల్చడమే కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఈ ఎన్నికల్లో చాలామందికి విషాదాంత నాటకమే. ముఖ్యంగా ఎగ్జిట్ పాల్స్ నిర్వహించే సంస్థలకు వారి చవటాయత్వాన్ని నిరూపించని ఎన్నికలుగా వీటిని చూడవచ్చు, లేకపోతే ఈవీఎంల మహిమ వల్ల తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే అక్కడ కూడా మహామాయ జరిగిందన్న అభిప్రాయం కొంతమందిలో ఉన్నది. ఇక రాహుల్ గాంధీ హర్యానాలో విజయం తథ్యం, ఇక ఢిల్లీ పీఠానికి ఎక్కి ఒక్క ఎన్నిక మాత్రమే దూరంలో ఉన్నామని కలలు కంటూ ఉండవచ్చు. ఆ కళలన్నీ పగటు కళ్ళని తేలిపోయాయి. ఎగ్జిట్ పోల్స్ పండితులందరూ మరోసారి పప్పులో కాలేసేలా హర్యానా ప్రజానీకం వరుసగా మూడోసారి భాజపాకే పట్టం కట్టింది. ఇది చాలా అసాధారణమైన ఫలితం. చరిత్రాత్మక విజయంగా వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు సహజంగానే. కాంగ్రెస్ అంతా స్వయంకృతాపరాధంగా సంపాదకులు వారు విమర్శిస్తున్నారు. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు హర్యానా కాంగ్రెస్ నేతలు కొన్నాళ్లుగా ఊహల పల్లెకలో ఊరేగుతున్నారు. 600 తమ గెలుపు ఇక లాంఛనమేనన్న అతి విశ్వాసాన్ని వారు అడుగడుగున ప్రదర్శించారు. పోలింగ్కు ముందే సీఎం పదవి కోసం సిగపట్లకు దిగారు. భూపేందర్ సింగ్ హూడా, కుమార్ శైలజ వంటి వారు అలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరించి దాని ఫలితమే కాంగ్రెస్ ఓటమా లేక ఈవీఎంల మాయా అన్నది క్రమక్రమంగా తేలుతుందా, లేకపోతే ఎప్పటికీ తేలకపోవచ్చు? బీజేపీ ప్రభుత్వం అక్కడ ఇక్కడ చంద్రబాబు కూటమి ప్రభుత్వం స్థిరపడినట్లే అక్కడ బీజేపీ ప్రభుత్వము స్థిరపడే అవకాశం ఉన్నది. నైని నాయకత్వంలో హర్యానా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. చిన్నా చితక పార్టీలను చేరదీసి ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సిన రాహుల్ గాంధీ, భూపేందర్ సింగ్ హూడా మాటలు నమ్మి అతి విశ్వాసంతో తప్పటడుగు వేశారని కూడా అంచనాలు వస్తున్నాయి. విజయం చేరువలో బొక్కబోర్ల పడటం కాంగ్రెస్కి మరింత విషాదాంతం. ఇది ఇలా ఉండగా భూపేందర్ కూడా 90 70 తన వర్గీయులకే టిక్కెట్ ఇప్పించుకున్నారు. ముందుగానే సంతోషపడిపోయారు. దళిత నాయకురాలు కుమారి శైలజాతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదేమో. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో భట్టి విక్రమార్కతో కలిసి ప్రచారం నిర్వహించారు. అంటే కృష్ణార్జునుల మాదిరిగా వారు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇతర నాయకులు వారికి సహకరించారు. కానీ హర్యానాలో హూడా నాయకత్వంలో కాంగ్రెస్లో అటువంటి పరిస్థితి లేదు. స్వయంకృతాపరాధం వల్ల హూడా ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్నారని చెప్పవచ్చు. అందువల్ల ఆయన ఒక విషాదాంతం. ఆయన కూడా రాహుల్ హుడాల కంటే పెద్ద విషాద హీరో ఇంకొకడు ఉన్నాడు. ఆయన దుష్యంత్ చౌతాల, అభయ్ సింగ్ చౌతాలాలు ఇద్దరూ దేవీలాల్ వారసులు అయినప్పటికీ వారికి ఒకరికంటే ఒకరుకు పడదు. ఇద్దరూ తీవ్రమైన అహంభావులు. అందువలన ఇద్దరూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మట్టి కరిశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 14.5% ఓట్లతో 11 గెలుచుకున్న దుష్యంత్, 10 గెలుచుకున్న దుష్యంత్ చౌతాల పార్టీ జేజేపీ ఎన్నికల్లో 1 కూడా రాలేదు. ఓట్లు కూడా 15% నుంచి 1% పడిపోయాయి. స్వయంగా దుష్యంత్ చౌతాల 41,000 ఓట్ల తేడాతో ఓడి ప్రత్యర్థి చేతులు ఓడిపోయాడు. ఐఎన్ఎల్డీ నాయకుడు అభయ్ సింగ్ చౌతాల కూడా 15,000 ఓట్ల తేడాతో మట్టి కరిశారు. నిజానికి దుష్యంత్ చౌతాల ఆ నియోజకవర్గంలో తన గతంలోనే నియోజకవర్గంలో 5వ స్థానంలో ఉండటం అంటే ప్రజలు ఆయన మీద ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. హర్యానాలో 48 గెలుచుకున్న బీజేపీకి 39.9% ఓట్లు వచ్చాయి. 37 మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీకి 39.3% ఓట్లు వచ్చాయి. రెండు పార్టీలకు మధ్య తేడా కేవలం 0.6% మాత్రమే. జేజేపీకి 1% ఓట్లు వచ్చాయి, 1 కూడా దక్కలేదు. ఐఎన్ఎల్డీకి 6% ఓట్లు వచ్చాయి, 2 దక్కాయి. 13.8% ఓట్లు దక్కించుకున్న ఇతరులు అదర్స్ 3 గెలుచుకున్నారు. ఎన్నికల్లో స్పష్టంగా కనిపించేది దేవీలాల్ వారసుల ఓటమి. కుటుంబ రాజకీయాలను హర్యానా ప్రజలు తిరస్కరించినట్లుగా కనిపిస్తున్నది. ఇండియన్ నేషనల్ లోక్దల్ పార్టీని చీల్చి దుష్యంత్ చౌతాల 6 సంవత్సరాల క్రితం జననాయక్ జనతా పార్టీని ఏర్పాటు చేశారు.
దుష్యంత్ భారీ విగ్రహం చాలామంది జాట్లను దేవీలను గుర్తు చేసింది. ఆ యువకుడిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2019లో 14.8% ఓట్లతో 10 సీట్లు జేజేపీకి కట్టబెట్టారు. అయితే ఆయన వ్యవహార శైలి కీలక సమయాల్లో బీజేపీకి అంటగాగటం, జాట్ల ఆత్మగౌరవ సమస్య వచ్చినప్పుడు స్పందించకుండా నీళ్లు నమలటం, రైతుల పోరాటానికి కనీసం నైతిక మద్దతు ప్రదర్శించకపోవటం వంటి అంశాల వల్ల దుష్యంత్ ప్రజలకు దూరం అయ్యారు. ఇది అన్ని రాజకీయ పార్టీలకు గుణపాఠం అవుతుంది. అంటే ప్రజలు సానుభూతితో ఓటు వేసినప్పుడు ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి అనుకూలంగా బిహేవ్ చేయకుండా ఇంకొక మార్గంలో అధికారంలో కొనసాగటము, తమ సొంత ఎజెండాతో నడవటం అనేది ఈ దుష్యంత్ చౌతాలను చూసి ఇతర నాయకులు కూడా నేర్చుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా సామాజిక వర్గాలను, కొన్ని సామాజిక వర్గాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం కూడా ఎదురు తన్నింది. ఆయన సామాజిక వర్గాన్ని సరిగ్గా ప్రోత్సహించలేదు, సరిగిన ప్రాధాన్యత ఇవ్వలేదు, గుర్తింపు ఇవ్వలేదు, గౌరవం ఇవ్వలేదు అన్న అభిప్రాయం వారిలో కలగటం వల్ల ఎన్నికల్లో ఎటువంటి ఫలితం వచ్చిందో చూసాం కదా. అంటే రాజకీయాలలో ఉండాల్సిన వారు ప్రజల ఎక్స్పెక్టేషన్, ప్రజలు ఏం ఆశిస్తున్నారు అనేది చూడాలి. ప్రజలకేం తెలియదులే, వాళ్ళని ఎట్లనే మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేయొచ్చు అని అనుకుంటే పొరపాటు అనేది దుష్యంత్ చౌతాలాతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గమనించాల్సిన అంశం. జేజేపీకి గత ఎన్నికల్లో పడిన 14.8% ఓట్లలో 11% ఓట్లు కాంగ్రెస్కు, 3% బీజేపీకి తరలిపోయాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ అవమానం చాలదన్నట్లు దుష్యంత్ చౌతాలాకు ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదు. ఆయనకు కేవలం 7,950 ఓట్లు మాత్రమే వచ్చాయి. పోటీ చేసిన అభ్యర్థుల్లో ఆయనకు 5వ స్థానం వచ్చింది. 41,000 ఓట్ల తేడాతోటి ఘోర పరాజయం పాలయ్యారు. ఇది చాలదన్నట్లు ఆయన సోదరుడు దిగ్విజయ్ దాయాది పార్టీ అయిన అయ్యల్నల్లి అభ్యర్థి ఆదిత్య చౌతాలా చేతిలో 20,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంటే జాట్ల మెజారిటీ, జాట్ ప్రజల మద్దతు అయ్యన్నల్లి వైపు మళ్ళీపోయింది. జేజేపీ వైపు నుంచి 2019లో జేజేపీ వైపు ఉంటే అది ఖచ్చితంగా అయ్యన్నల్లి వైపు మళ్ళీపోయింది. అందుకని వాళ్ళకి 6% ఓట్లు వచ్చాయి, 2-3 సీట్లు కూడా వచ్చాయి. హర్యానాలో బీజేపీ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దుష్యంత్ చౌతాలా పార్టీ ఓడిపోతుందని ముందుగానే అంచనాకు వచ్చారు. కానీ ఆయనకు స్వయంగా డిపాజిట్ కూడా రాదని ఎవరూ ఊహించలేదు. 2019లో ఎన్నికల తర్వాత దుష్యంత్ చౌతాలా బీజేపీ పార్టీతో చేతులు కలిపారు. ఇది జాట్ రైతులకు అస్సలు నచ్చలేదు. పంజాబు హర్యానా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నప్పుడు దుష్యంత్ చౌతాలా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు కొనసాగించడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోయారు. దుష్యంత్ చౌతాలా ప్రజాభిమానం మంటలో కలిసిపోయిందని బీజేపీ గుర్తించింది. దుష్యంత్ కూడా ఆలస్యంగా గుర్తించాడు. లోక్సభ ఎన్నికలకు ముందుగానే 2 పార్టీలు విడిపోయాయి. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ దశలో అయినా దుష్యంత్ చౌతాలా కాంగ్రెస్కు దగ్గరగా జరిగినా లేక కాంగ్రెస్ పార్టీ ఆయన్ని చేరదీసినా ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా భిన్నంగా ఉండయి. అది కాంగ్రెస్ వారు కూడా గ్రహించుకోలేకపోయారు. కానీ కాంగ్రెస్లో భూపేందర్ హుడాకు దుష్యంత్తో చేతులు గెలపడం అసలే ఇష్టం లేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు 7 జేజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోను బీజేపీలోను చేరారు. వారిలో కొందరికి సీట్లు కూడా వచ్చాయి. అందులో బీజేపీ అభ్యర్థులుగా 2 ఓడిపోయారు, 1 గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 1 గెలిచారు. మరి ఇప్పుడు దుష్యంత్ చౌతాలా భవిష్యత్తు ఏమిటి? దుష్యంత్ చౌతాలాకు వచ్చిన 1% ఓట్లు కాంగ్రెస్కు కలిసి ఉంటే కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో విజయం సాధించేదాన్ని పరిశీలకులు చెప్తున్నారు. చరణ్ సింగ్ మనుమడు బీజేపీ కింద జయంత్ చౌదరి బీజేపీ మంత్రివర్గంలో ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. మరి చౌతాలా భవిష్యత్తు మాత్రం అయోమయంగా ఉంది. గాలివానలో పడవ ప్రయాణంలో ఆయన రాజకీయ ప్రయాణం సాగనుంది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, నిర్ణయం తీసుకుపోయినా అది ఇర్రెలవెంట్, పొలిటికల్లీ బికెమ్ ఇర్రెలవెంట్. అంటే ఈ తను ఇర్రెలవెంట్గా మారటమే కాకుండా దేవీలాల్ వారసత్వాన్ని నాశనం చేశాడు. ఆ నాశనం చేయడంలో బాగా మరి ఇప్పుడు కాంగ్రెస్తో కలుస్తాడా లేకపోతే బీజేపీతో కలుస్తాడా, ఏ కూటమిలో చేరతాడు, ప్లస్ ఆయన 2029 ఎన్నికల నాటికి ఆయన వ్యూహం ఏమిటి, ఈ లోపుగా పూర్తిగా పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళీ కుటుంబ సభ్యులందరూ ఒక వేదిక మీద వచ్చే ప్రయత్నం చేస్తారా అన్నది చూడాలి. అంటే రాజకీయాల్లో ఏదైనా అసాధ్యం కాదు, ఏదైనా సాధ్యమే. అటువంటిది హర్యానాలో ఏం జరుగుతుందో చూద్దాం.